మూషిక, నంది, బ్రింగి, అగ్గం, బగ్గం అందరూ ఊపిరి బాగా బిగబట్టి పరిగెత్తండి. ఎవరు గెలుస్తారో వాళ్ళకి రోజు నేను 5 లడ్డూలు ఇస్తాను. పరిగెత్తండి. నీకేం దెబ్బ తగలలేదు కదాగాం. వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా ఒక్కళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. సరిగ్గా చెప్పారు నంది భగవాన్. నేను వీణ్ణి సరైన సమయంలోనే పట్టుకున్నాను. దుష్టాసురా, నువ్విలా చేయడం మంచిది కాదు. దీనికి పరిణామం తీవ్రంగా ఉంటుంది, చూసుకో. అదెలా ఉంటుంది? దాని గురించిన వివరాలు బగన్ చెప్తాడు. నేను పారిపోతున్నాను, నేను పారిపోతున్నాను, నేను పారిపోతున్నాను. శాంతించు బగ్గం, శాంతించు. ప్రభు, పగ్గం అగ్గంకి ఏదైనా సమస్య వస్తే మీరెందుకు ఇంత కోప్పడుతున్నారు? దీని వెనుక ఒక కథ ఉంది. అగ్గమైనా సరే బగ్గమైనా సరే చిన్న వయసు నుంచే వాళ్ళకి చాలా స్నేహితులున్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు స్నేహితులు శివునికి భక్తులుగా ఉన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా కోళ్ళని వెంబడించడం ఎప్పుడు మారుకుంటారు మీరు? అల్లరి మొక్కలు, పారిపోకండి, ఆగండి, ఆగండి. ఆహా, ఇన్ని వంటకాలు చూస్తుంటే నాకు నోరు ఊరుతుంది మిత్రమా. అయితే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు, మొదలు పెట్టు. ఇక నీ పని నువ్వు మొదలు పెడతావా మిత్రమా? అగ్గము బగ్గము వాళ్ళ శక్తిని నమ్ముకుని వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. కానీ వాళ్ళ అమ్మా నాన్నలకి మధ్యలో మహాదేవునికి భక్తుల మేమే మేమే అని రెండు కుటుంబాలు గొడవ పడి విడిపోవడం మొదలు పెట్టాయి. రెండు కుటుంబాలు విరోధులయ్యారు. అంతేకాదు, వాళ్ళ అమ్మా నాన్నలు అగ్గం మీద బగ్గంకి, బగ్గం మీద అగ్గంకి చాడీలు చెప్పారు. చెప్పు, మళ్ళీ వాడితో జత కడతావా? లేదు నాన్న, లేదు. ఇదే నీకు చివరిసారి చెప్తున్నాను. ఇక పైన ఆ పగ్గంతో ఎప్పుడూ కలిసి ఉండకూడదు, అర్థమైందా? అలాగే తండ్రి గారు. నాకెప్పుడు నువ్వే గుర్తొస్తున్నావురా పగ్గం. రేపు ఉదయాన్నే వచ్చి నేను నిన్ను కలుస్తాను పగ్గం. నేను మైదానానికి వస్తాను, నువ్వు అక్కడికి రా. మీ నాన్నగారు చేసింది ఏం బాలేదు అగం, అది చాలా తప్పు. మా నాన్న మహాదేవుని యొక్క పరమభక్తుడు, కానీ ఆయన కాదు. ఇక మనం కలుసుకోవడం కుదరదు అగం. పగ్గం. అదే సమయంలో అసురుడు ఆ గ్రామాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చాడు. అసురుల సేన గ్రామాన్ని ఆక్రమించిందా? తర్వాత ఏమైంది ప్రభు? అదే చోట్ల ప్రతిసారి గొడవలు కొట్టుకోడాలు ప్రారంభించారు. మంటలు
నువ్వు అక్కడనే ఉండు అగం, నా వద్దకు రావద్దు అగం. ఇక మీదట నువ్వెవరివో నాకు తెలియనే తెలీదు. భయపడక పగ్గం, ఇదిగో నేను ఇప్పుడే వస్తున్నాను. నేను నిన్ను వదిలేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను కాపాడాలనుకుంటున్నావు. ఎందుకగం? ఎందుకంటే నువ్వు నావాడివి కదా. అయ్యో లేదు, వద్దు వద్దు. అగం అగం, నువ్వు భయపడనే వద్దు, నేను నిన్ను కాపాడతాను. అగం, నీకేమీ కాలేదు కదా. దెబ్బతిన్న అగ్గాన్ని బగ్గం వైద్యుని దగ్గరికి తీసుకువెళ్లాడు. అక్కడ సుమారు ఒక నెల వరకు అగ్గానికి వైద్యం జరుగుతూనే ఉంది. ఆ నెలంతా అగ్గం బగ్గం పక్కనే ఉండి తనకి సేవలు చేస్తూనే ఉన్నాడు. తనకి దగ్గరుండి వైద్యం బాగా చేయిస్తూ ఉన్నాడు. అందువల్లే అగ్గానికి బగ్గం యొక్క కొత్త భాష అర్థమైంది. నన్ను క్షమించు అగం, నా వల్లనే కదా నీకు ఈ పరిస్థితి. అగ్గం బగ్గాన్ని మన్నించడం వల్ల అగ్గానికి బగ్గం మీద చాలా ప్రేమ కలిగింది. ఆ తరువాత అగ్గం బగ్గం అస్సలు విడిపోనే లేదు. అగ్గానికి సమస్య వస్తే బగ్గం అస్సలు తట్టుకోలేడు. వీళ్ళిద్దరి బాల్యంలో దుఃఖంతో కూడిన కథ వింటుంటే మాకు చాలా బాధగా ఉంది ప్రభు. ఈ విధంగా నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మూషిక. కష్ట సుఖాల్లో స్నేహితులనేవారు అస్సలు విడిపోనే విడిపోరు. మీరు సరిగ్గా చెప్పారు ప్రభు.
అగం పగం దగ్గర మేము క్షమించమని అడిగితేనే మాకు శాంతి. అప్పుడే నా మనసులో ఉన్న సమస్య తీరుతుంది ప్రభు. అదిగో వాళ్ళిద్దరూ వచ్చేశారు, క్షమించమని అడగండి. ఎంతకన్నా తక్కువ ఇవ్వడం కుదరదు. ఏదో వస్తుంది, ఏంటి భయంకరంగా ఉంది. ఏంటి అగ్గం, నువ్వేమంటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. క్షమించండి మాత, మహాదేవుడు నాకు ఒక పని అప్పగించారు, అందువల్ల అగ్గం నాతో రావడం కుదరదు. సమయానికి వచ్చావు బగ్గం, వచ్చిన దగ్గర నుంచి ఊవా ఊవా అంటున్నాడు, నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటో కనుక్కో చూద్దాం. అమ్మా, మేము క్రింది గ్రామానికి వెళుతున్నాం, అక్కడ మీకేమైనా సామాన్లు కావలిస్తే చెప్పండి, మేము వచ్చేటప్పుడు తీసుకొస్తాం. వద్దు, నాకైతే ఇప్పుడేమీ వద్దు. మీరిద్దరూ త్వరగా వెళ్లి రండి, ఆ తర్వాత మనందరం కూర్చుని భోంచేద్దాం. తర్వాత నువ్వు అగ్గం త్వరగా మాట్లాడడం నేర్చుకో, అప్పుడే నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం అవుతుంది. అర్థమవుతోందా? ఎవరైనా ఉన్నారా? ఎక్కడికి పోయారు అందరూ? ఎవరో లేరా? ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఖచ్చితంగా ఏదో సమస్యలో ఉన్నారనుకుంటున్నాను. నువ్వు అటువైపు వెళ్ళి చూడు, నేను అడవిలోకి వెళ్ళి వెతుకు వస్తాను. అగ్గం కాపాడు, నన్ను కాపాడు. అగ్గం ముందు నువ్వు ఊపిరి పీల్చుకో, తర్వాత మాట్లాడదు గాని. అగ్గం నువ్వు వెళ్ళి బగ్గంని తీసుకురా, నువ్వేం చెప్తున్నావో మాకు ఏమీ అర్థం కావడం లేదు. నంది, బ్రింగి, మూషిక రండి, అగ్గంకి ఏదో సమస్యని తెలుస్తోంది. అగ్గం నువ్వు పైకి లే, చివరిగా బగ్గాన్ని నువ్వెక్కడ చూసావో చెప్పు. నంది, బ్రింగి, మూషిక, మీ ముగ్గురు మూడు దిశలుగా వెళ్ళి బగ్గాన్ని వెతకండి. అగ్గం నువ్వు నాతో రా. ప్రభు, ఎవరో ఈ పని చేశారు, చేసిన వాళ్ళు చాలా శక్తివంతులు. అది మాత్రమే కాదు ప్రభు, గ్రామంలో ఎవరు కనిపించడం లేదు. కాపాడండి, 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 వాళ్ళు నన్ను చంపేస్తారు, వాళ్ళు నన్ను చంపేస్తారు. ఎవరు చంపుతున్నారు? అదిగో అదిగో అక్కడున్నారు, అక్కడున్నారు, వాళ్ళు నన్ను చంపేస్తారు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఈ పని చేసిన వాళ్ళు ఆ కొండకి అటువైపుగా ఉండాలి. మనం అక్కడికి వెళ్ళి ఆ విషయం ఏంటో కనుక్కుని వద్దాం. తను పాతాల భైరవి రాక్షసుడు, తనెందుకు అందర్నీ బంధించి తీసుకువెళ్తున్నాడు? నా సందేహం ఏంటంటే తను అందర్నీ బలిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇలా చూడండి, పాతాల భైరవి రాక్షసుడు చాలా శక్తివంతుడు. ఏమైనా సరే మనం ఎంతో ధైర్యంగా తనని ఎదుర్కొని తీరాలి. నంది,
నువ్వు దక్షిణం వైపు వెళ్ళు, బ్రింగి నువ్వు ఉత్తరం వైపు, మరి అగ్గం నువ్వు అటువైపు వెళ్ళాలి. ప్రభు, ఇంతకీ నేను ఎటువైపు నుంచి వెళ్ళాలో చెప్పలేదు. ఎప్పుడు వీళ్ళు నన్నే ఇరికిస్తూ ఉంటారు. ఇంత పెద్ద రాక్షసుడు ఎదుట నిలబడి నన్నే మాట్లాడమని పంపించారు వీళ్ళు. ఏం జరుగుతుందో ఏంటో. ఎవరైనా ఉన్నారా? అరే ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అరే పాతాలన్నా ఎవరైనా ఉన్నారా? ఓం హీం హ్రీ, ఓం హీం హ్రీ, ఓం హీం హ్రీ. నంది, నేను నిన్ను చూడడం చాలా మంచిదయింది. ఇది చాలా భయంకరమైన చోటులా ఉంది. నేను నీ దగ్గరికి ఎలా తప్పించుకురాగలిగానో నాకే అర్థం కావడం లేదు నంది. చూడు రాక్షస, నీకు కావాలంటే నాలుగు తన్ని బుద్ధి చెప్పగలం, లేదంటే నాలుగు మంచి మాటలు అర్థమయ్యేలాగా చెప్పగలం. చెప్పు, ఎలాగైతే వింటావు నువ్వు? సరిగ్గా విను. ఎప్పుడైనా నువ్వు అర్థంలో చూసుకున్నావా? ఎనిమిది చేతులు, నాలుగు నోళ్ళు, ఎనిమిది తలలు. అరే లేదు, నేను ఇలాంటి జీవితం జీవించడానికి నీకు చాలా కష్టం కదా. నువ్వేంట్రా అంటే ఆ పాతాళ భైరవి కింద పనిచేస్తున్నావు. అతను అతని యొక్క స్వార్థం చూసుకుంటున్నాడు. అతను తన పని అయిపోయిన తర్వాత నీకు ఏ విధమైన సహాయం చేయడు. నువ్వు మాత్రం బాలగణేష్ ని నమ్ముకున్నావంటే అతను ఎంతో సహాయం చేస్తాడు, నిన్ను ఒక మంచి మనిషిగా తీరుస్తాడు. ఏంటి, ఏమైనా అర్థమైందా? భగం బాల్ గణేష్, అందరినీ బయటకు తీసుకెళ్ళు, నేను వీళ్ళ పని పడతాను. పదండి త్వరగా. ఎవరికి ఇంత ధైర్యం? ఎదురుగుండా వచ్చి నిలబడండి. ఎవరు ఎవరు? ఏ పాతాళ భైరవి, నేనే ఆ పనంతా చేశాను. నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా మాట్లాడకుండా వెళ్ళకపోతే నీ కథ ఇక్కడే ముగించేస్తాను. బాల్ గణేష్, బాల్ గణేష్, శివుడి పుత్రుడు బాల్ గణేష్, బాగానే వచ్చావు ఇక్కడికి నువ్వు. నిన్ను నేను ఇప్పుడు బలి ఇవ్వడానికి అనుకూలంగానే వచ్చావు. నువ్వు బలి అవ్వబోతున్నావు ఇక్కడ. అప్పుడు నేను సర్వశక్తివంతుణ్ణవుతాను. మూడు లోకాలకి, దేవలోకానికి, కైలాసానికి నేను రాజునవుతాను. ఏంటి ఏంటి, మిమ్మల్ని ఎవరిని నేను ఇక్కడి నుంచి వదిలిపెట్టను, మిమ్మల్ని అందరినీ అంతం చేస్తాను. మిమ్మల్ని కొట్టడానికి నేను అక్కర్లేదు. నా విశాలమైన రాక్షస సేన మీకు చాలు. వాళ్ళు మిమ్మల్ని నాశనం చేస్తారు. రండి, కొట్టి చూడండి. ఏంటి పాతాళ
బయలుదేరేవి. నువ్వేం భయపడకు, నా భక్తులు నిజాయితీగా ఏ కోరిక కోరినా నేను నెరవేరుస్తాను. కానీ అది నిజాయితీగా ఉండాలి. నువ్వు నిజాయితీగా అడిగావు కాబట్టి నేను తప్పకుండా తీరుస్తాను. రా వచ్చి కొట్టు అన్నావు, కొట్టే తీరుతాను. తథాస్తు. ఏంటి చూస్తున్నారో, వాళ్ళందరినీ చంపేయండి. ఇంత మంది రాక్షసులు మనల్ని వీళ్ళు ఏం చేస్తారు ప్రభు? వీళ్ళని కొట్టడానికి మనకి చాలా సమయం కావాలనుకుంటా ప్రభు. నువ్వు దాని గురించి చింతించక బ్రింగి, నేనంతా మార్చేశాను. ఇప్పుడు కదా వచ్చింది మజా, కొట్టండి. అరే ఆగు ఆగు ఆగమంటుంటే వెళ్ళి బాల్ గణేష్ ని కొట్టు. మన వాళ్ళనే కాదు, బాల్ గణేష్ ని కొట్టు, బాల్ గణేష్ ని కొట్టు. నన్ను కొడతారేంట్రా బాబో, నన్నెందుకురా కొట్టారు ఇలాగా? బాల గణేష్ ని కొట్టమంటే నన్ను కొడతారేంట్రా? బాల గణేష్ నిన్ను నేను వదలను. మంచి పనైంది, నీ రాక్షసులే నిన్ను బాగా కొట్టారు. ఇక మిగతా కార్యాన్ని నేను పూర్తి చేస్తానుండు. నిన్ను ఇప్పుడు పాతాల లోకానికే పంపించేస్తాను. నీకేం కాలేదుగా బగ్గ. ప్రియా, మీరెలా లోపలికి వచ్చారు ప్రభు? నంది మిమ్మల్ని ఆపలేదా? ప్రియా, వాడు నా దాసుడు, నన్నెలాగా ఆపుతాడు? నేను తనని వాకిట్లో నిలబెట్టే కదా వచ్చాను. తన మాటని మీరు జవదాటి ఉండకూడదు. నేను నీ భర్తని కదా, నన్నెందుకు నువ్వు ఆపాలనుకుంటున్నావు? నంది చేసే పని అస్సలు బాలేదు, కాని తన మాత్రం ఏం చేస్తాడు? నా భర్తకి విశ్వాసపాత్రుడు, అందమైన స్వామికి ఎదురు చెప్పనే కూడదు. అలా అని ఆపలేం కూడా. నాకెలాంటి కుమారుడు కావాలంటే మంచి బుద్ధిమంతుడై ఉండి నా ఆజ్ఞని పాటిస్తూ ఉండాలి. అమ్మా,
పుత్ర గణేష్. ఏంటమ్మా? ఇలా చూడు నాయనా, నేను స్నానం చేయడానికి వెళుతున్నాను. నువ్వు ద్వారబంధం దగ్గరే కాపలాకాయు, ఎవ్వర్నీ లోపలికి వదలకు. అలాగే అమ్మా, నేను ఎవరినీ లోపలికి రానివ్వను. మీరు నిశ్చింతంగా వెళ్ళి స్నానం చేయండి. ఆగండి, నన్ను క్షమించండి, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ చిన్నబాయి, ఎందుకు నా మార్గాన్ని అడ్డుపడుతున్నావు? నేను గౌరీ పుత్రుడు గణేషుణ్ణి. నా తల్లి చెప్పిన మాటను పాటిస్తున్నాను. ఆమె స్నానం చేసేంత వరకు లోపలికి ఎవరినీ వదలకూడదని ఆమె ఆజ్ఞ. గౌరీ పుత్రుడువా? అంటే ఈ ఆజ్ఞ నాకు కాదు, నేను గౌరీదేవికి భర్తని. నా మార్గానికి అడ్డు తప్పుకో బాలక. వదలను, అమ్మ స్నానం చేసేంత వరకు నేను ఎవరినీ లోపలికి వదలను. అడ్డు తప్పుకోమంటున్నానా? దారికి అడ్డు తొలగు. అది కుదరదు. చూడు, నా కోపానికి బలి అవ్వద్దు, చెప్పిన మాట విను, దారి వదులు. ఏది ఏవైనా సరే, అటున్న సూర్యుడిటి తిరిగినా సరే, అటున్న సూర్యుడిటి వచ్చినా సరే, అమ్మ మాట మాత్రం నేను జవదాటను. మూర్ఖ బాలక. శాంతి శాంతి ప్రభు. ఓ అనర్థము, ఘోరమైన అనర్థం. శంకరుడునే అడ్డుపడుతున్నాడా అతను? ఇక్కడ ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తుంది. ఆగు బాలక. గణేష్, నువ్వు ఆయన్ని అడ్డుకోకూడదు. మొండితనంగా నేను చేయట్లేదు, నాన్నగారే చేస్తున్నారు. తండ్రి ఆజ్ఞకు లోబడి ఉండాలి, అడ్డు జరుగు. నాన్నగారి మాట వింటే మరి అమ్మ మాట ఎప్పుడు వింటాను? అమ్మ మాటని నేను ఎప్పుడు జవదాటను. అలా మాట్లాడొద్దు, తండ్రి గారి కోపానికి నువ్వు బలి కావద్దు. అందరికంటే ప్రథమ స్థానం అమ్మకే, నేను ఎవరిని లోపలికి వదలను. ఏదో ఒక యుక్తితో దీన్ని అడ్డుకోవాలి, లేదా భగవాన్ శంకరుడు కోపడతాడు, అనర్థం జరుగుద్ది. చూడు బాలక, నా మాట విన్నావంటే నీకు కానుకలిస్తాను. నాకు కానుకలేమీ వద్దు, చిన్నపిల్లాన్నైతే మాత్రం నన్ను ఇలా మోసం చేయొచ్చా? నువ్వు ఇలా మాట్లాడొద్దు బాలక, అడ్డు జరుగు జరుగు. నన్ను భయపెడుతున్నారా? కానీ నేను భయపడనే. ఇలా చేస్తే మనం యుద్ధం చేయాల్సిందే. చేయి, నా దండం కావాలి. స్వామి, నా బిడ్డని వధించారా? నాయనా గణేష్, ఎంత పని చేశారు స్వామి, కోపంలో మీ బిడ్డనే చంపకుంటారా? మీరందరూ దేవతలా, ఇక్కడ జరిగేదంతా వేడుక చూస్తున్నారా? ఈ పసిబాలుని చూస్తే మీకు జాలి కలగలేదా? నాకిప్పుడే నా బిడ్డ నాకు కావాలి, ప్రాణాలతో నాకు కావాలి. మీరు తప్పకుండా తనని బ్రతికించే తీరాలి, లేదంటే నేనే నా ప్రాణాన్ని ఇప్పుడు వదిలేస్తాను. అది అస్సలు సాధ్యం కాదు, నా త్రిశూలం ద్వారా శిరస్సు వేరైంది, అది మళ్ళీ కలపడం కుదరదు. ఇప్పుడు ఒక ఉపాయం ఉంది. దక్షిణాన పడుకున్న ఒక ఏనుగు తలని నరికి బాలకుడికి తీసుకొచ్చి పెట్టాలి, అంతే. చెల్లండి, అలాంటి అబ్బాయిని ఒక అబ్బాయిని తీసుకురండి. ఆ అబ్బాయి ఉత్తరం భాగంలో పడుకొని ఉండాలి, వాళ్ళ అమ్మ అక్కడ ఉండకూడదు. అర్థమైందా? అలాగే ప్రభు. త్వరగా రండి, లేకపోతే ప్రాణానికే ముప్పు. మూర్ఖులరా, ఏంటిది?
ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారం మాకు దొరికిన తల ఇదొక్కటే ప్రభు, అదే తీసుకొచ్చాం మేము. ఏంటి ఈ తల? ఆలోచించడానికి ఇది సమయం కాదు. ఈ తల పెట్టకపోతే బాల గణేశుడు బతకడు. ప్రాణాలతో లేచిరా. నేను ఈ బిడ్డకి మంచి వరాన్ని ఇవ్వబోతున్నాను. ప్రపంచంలోని యుగ యుగాలు ప్రజలు వీడికి పూజలు చేస్తూనే ఉంటారు. నేను తనకి ఒక వరం ఇస్తాను. ప్రజలు ఎలాంటి శుభకార్యం చేసినా సరే ముందుగా మన బాల గణేశుణ్ణే పూజిస్తారు. ఈ బాలునికి విద్యాబుద్ధులు ప్రాప్తించాయి. ప్రతి గృహంలోనూ మొదటి పూజ అందుకుంటాడు. ఇతనికి నైవేద్యం ఉండ్రాళ్ళు కుడుములు. మన పుత్రుడు బలశాలిగాను బుద్ధిశాలిగాను ఉంటాడు. నా సేనతో వాడు సేనాధిపతిగా ఉంటాడు.